పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ వంట నూనె ధరల పెరుగుదలకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆటోకు తాళ్లు కట్టి లాగి నిరసన తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి నేతృత్వంలో ఈ ఆందోళన జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి 25 పైసలు 50 పైసలు పెంచితేనే గగ్గోలు పెట్టిన బీజేపీ ఇప్పుడు రోజువారీగా ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని ఎల్ల బాలరెడ్డి విమర్శించారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోయే వరకు పెంచకుండా ఎన్నికలు అయిపోగానే ధరలు పెంచడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే నిత్యావసర వస్తువులు పెట్రోల్ ధరలు తగ్గించి సామాన్యులపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు బుర్రా రాములుగౌడ్, దొడ్ల రామరెడ్డి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు సారుగు రాకేష్ పాల్గొన్నారు. మండల కార్యక్రమంలో ఉత్సవ మండలంలో ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందుకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పెట్రోల్ డీజిల్ ధర పంట ధర కూడా పెంచడం జరిగింది. అయితే వాస్తవానికి ఏంటంటే నరేంద్ర మోడీ గారికి పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే వంట ధరలు పెంచితే ఆయనకు ఏమీ ఒరిగేది ఏం లేదు. సామాన్య ప్రజలపై మోపుతున్న ఈ భారం అలాగే ప్రభుత్వ వాహనాల్లో తిరుక్కుంటూ అలాగే నరేంద్ర మోడీ గారికి పెట్రోల్ డీజిల్ ధరల గురించి తెలియదు. ఎందుకంటే సామాన్య ప్రజలు మేము కాబట్టి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలపై ఒక నియంత్రణలో ఉంచుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా సౌకర్యాలు కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడన్నా చారన్నలో ఆటన్నలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల మీద వేస్తే ఈ బీజేపీ పార్టీ వాళ్ళు గగ్గోలు పెడుతూ మొత్తం దేశవ్యాప్తంగా ధర్నాలు రాసరోకలు చేసేవారు. మరి ఇలా చూసినట్లయితే ఒక బ్యారెల్ ధర 20-20లో ఒక బ్యారెల్ ధర క్రూడైల్ ధర $20 అయినప్పటికీ అప్పుడు 100 రూపాయలు పెట్రోల్ డీజిల్ ధరను పెంచినటువంటి ఘనత ఈ మోడీ గారి ప్రభుత్వానికే చెల్లుతుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం. మళ్ళీ అలా వ్యాపార సంస్థలు అంతర్జాతీయంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో చమురు సంస్థలు, ఆ చమురు సంస్థలు రేట్లు పెంచుతున్నాయి కాబట్టి మేము కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఇలా మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చెప్తా ఉంది. మరి ఇలా 5 నెలల నుంచి నవంబర్ డిసెంబర్ నుంచి ఇలా మార్చి వరకు కూడా ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇలా భారతదేశంలో 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచకుండా ఒక నిర్ణీత ధరలోనే ఉంచి అదేవిధంగా ఉన్నటువంటి పెట్రోల్పై 10 రూపాయలు కానీ డీజిల్పై 5 రూపాయలు కానీ తగ్గించి ఓట్లు దండుకునేటువంటి విధానాన్ని చూసిరని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంకోటి బీజేపీ ప్రభుత్వం కోరుకునేదంటే జనరల్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కానీ పార్లమెంట్ ఎలక్షన్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఒకేసారి రావాలి. ఒకేసారి వస్తే 4-4 సంవత్సరాలు కూడా పేద ప్రజల దండుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఒకేసారి రావాలంటారు. మరి ఇలా వేరువేరుగా వస్తే ప్రజా వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి దానికి భయపడి ఇలా ఒకేసారి ఎన్నికలు కావాలని చెప్తా ఉన్నారు. ఇలా ఒకటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాల ఉండి పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడి ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్తా ఉన్నాం. ఇలా ఇంకా కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇలా గుజరాత్ ఎన్నికలు నవంబర్ డిసెంబర్లో ఉన్నాయి, అప్పటి వరకు కూడా పెట్రోల్ పెంచి మళ్ళీ తిరిగి ఆపుతారు. ఇలా ప్రతిరోజు కూడా 80-90 పైసలు పెట్రోల్ డీజిల్పై పెంచుతూ ఒకేసారిపై 50 రూపాయలు సిలిండర్పై పెంచి అదేవిధంగా నూనె ధరలు కూడా ఇలా ఉక్రెయిన్ అనేటువంటి దేశంపై దాడి జరుగుతుందని చెప్పి ఒక సదుద్దేశంతో చెప్తూ ప్రజలలో అనేకంగా ఇలా ప్రజలు ఏదైతే నిత్యావసర సరుకులు వాడుతున్నారు ప్రతి వస్తువుపై నూనె ధరలపై అధికంగా ధరలు పెంచుతూ పేద మధ్య తరగతి యొక్క భారతదేశంలో ఉన్న ప్రజలందరి యొక్క నడ్డి వెరుస్తూ మరి కార్పొరేట్ సంస్థలకే వీళ్ళు సౌకర్యం కల్పించే విధంగా ఈ మోడీ గారి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్.